తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి, వెళ్ళి విరియాలి. హాయ్ అండి. హాయ్ మేడం. మీ క్వాలిఫికేషన్ ఏంటి? మళ్ళీ మా డిగ్రీ మేడం క్వాలిఫికేషన్. గోల్డ్ షోరూమ్ లో మీరు జాబ్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? లేదు మేడం, ఇది ఫస్ట్ టైం మేడం. ఇది ఫస్ట్ టైం. మరి కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలి, వాళ్ళు అడిగిన ఐటమ్ ఎలా చూపించాలి, ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ మీకు తెలియదు కదా. ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ట్రైనింగ్ ఏమైనా జరిగింది మేడం. వన్ మంత్ మేడం ట్రైనింగ్. వన్ మంత్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఐటమ్ క్వాలిటీ ఏ విధంగా చూపించాలి, కస్టమర్కి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ప్రొడక్ట్ ఎట్లా, ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, సిల్వర్ జ్యువెలరీ ఎలా ఉంటుంది, పట్టీలు ఎలా ఉంటుంది క్వాలిటీ, యాంటిక్ మెటల్ ఏ విధంగా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ 92.5 ఉన్నాయి, దానికి వేస్టేజ్ ఏ విధంగా వస్తుంది, యాంటిక్ మెటల్ వేస్టేజ్ ఏ విధంగా వస్తుంది, సిల్వర్ జ్యువెలరీకి అయితే వేస్టేజ్, మెటల్ ఏ విధంగా క్వాలిటీ ఉంటుంది, రీసేల్ ఏ విధంగా చెప్పాలి వాళ్ళకి, ఇవన్నీ నేర్పించారు మేడం. అంటే మీరు డిగ్రీ చదువుకున్నారు, ఇలా ఒక గోల్డ్ షాప్లో సేల్స్మెన్గా చేయడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? శాలరీ మెయిన్, శాలరీ ఎవరికైనా జాబ్ చేసే పర్సన్కి శాలరీ ఇంపార్టెంట్. సో లలితలో మీకు ఇచ్చే శాలరీ మీకు ఓకేనా? మీ ఫ్యామిలీ రన్ అయ్యేంత శాలరీ అయినా మీకు కంఫర్టబుల్ అయినా ఈ జాబ్? కంఫర్టబుల్ మేడం, ప్రజెంట్ ఇప్పుడు సాటిస్ఫైడ్. లోకల్ జాబ్ కాబట్టి మనకు కంఫర్టబుల్ వస్తుంది మేడం. సో లలితలో జాబ్ వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది? మీ క్వాలిఫికేషన్ ఏంటండి? మాది ఎంబీఏ మేడం. ఎంబీఏ చేసి మీరు ఇక్కడ సేల్స్ మ్యాన్గా చేస్తున్నారు? యాక్చువల్లీ లలిత ఒక ఆపర్చునిటీ దొరకడం మా అదృష్టం. యాక్చువల్లీ కర్నూల్లో ఈ లాంచ్ చేయడం అనేది చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా సాటిస్ఫై అవుతున్నారు, ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చి మాకు శాలరీస్ ఇచ్చి తర్వాత మాకు ఏదైతే రాకపోతే వాళ్ళు డిప్యూటేషన్ వాళ్ళు నేర్పించడం అంతా బాగా చేశారు. ఆ తర్వాత ఇక్కడ కర్నూలుకి వచ్చారు, అక్కడ జాబ్ ఇచ్చి ఆ తర్వాత మాకు కుతువిలో కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్లో దీపాలు, యాంటిక్ పీసెస్ ఉంటాయి. కస్టమర్లు ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఆ తర్వాత స్కీమ్స్ ఎలా కట్టేయాలి, ఎలా క్లోజింగ్ చేయాలి. ఇప్పుడు సిల్వర్ కౌంటర్కి వచ్చేటప్పుడు బతికి స్కీమ్ ఉంటుంది, గోల్డ్కి వెళ్ళే లోపల ధనవందనం స్కీమ్ ఉంటుంది. ఇలా స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా చెప్పారు, నేర్పించారు. సో వాళ్ళకి కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని చూసి కరెక్ట్గా మాట్లాడడం, కరెక్ట్గా చెప్పడము, ఇలాంటివి మాకు కరెక్ట్గా చెప్పారు. సో ఈ విధంగా మేము మాకు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్లో చెప్పారో ఆ విధంగా మేము ఫాలో అవుతున్నాం. ఎంబీఏ చేసి మరి మీరు ఇలాంటి జాబ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? శాలరీ పరంగా కూడా ఓకేనా? శాలరీ పరంగా ఓకే మేడం, ప్రాబ్లం ఏం లేదు. హలో అండి, మీ పేరు? అర్చన మ్యామ్. మీది కర్నూలు లోకలేనా? లేదు, కోడుమూరు సైడ్. చుట్టుపక్కల డిగ్రీ? డిగ్రీ మ్యామ్. నేను లోకల్ మ్యామ్. ఓకే మ్యామ్. అంటే లోకల్లో డిగ్రీ చదివినప్పుడు ఎలాంటి జాబ్స్ లేవా మీకు? అంటే ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఒక షోరూంలో సేల్స్ గర్ల్గా పనిచేయడం ఏంటి అన్న ఒకటి ఉంటుంది మనసులో, బట్ లలితలో చేస్తున్నారు అని అంటే ఇక్కడ శాలరీ అండ్ మీకు ఇక్కడ వర్క్ ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. మేము ఆల్రెడీ ఎంతోమంది ఇంటర్వ్యూస్ అటెండ్ 12 మెంబర్స్ అట్లయి, వాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట. అట్లా లలితలో మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరిగి అట్లా 1200 మెంబర్స్లో నేను ఒకదాన్ని అట్లా సెలెక్ట్ అయ్యాని ఇట్లా సిఆర్ఈగా ఇట్లా వచ్చాను మ్యామ్. అంటే లలితలో కూడా 1200 మెంబర్స్లో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒకదాన్ని ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఇక్కడ కస్టమర్స్ ఎలా మాట్లాడాలి అండ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారు మేడం? 1 మంత్. అంటే డిజైన్స్ ఎలా ఉంటాయి, ఏ డిజైను అంటే ఏ వర్క్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ చిన్న నేర్పించారు మాకు. నార్మల్గా డిగ్రీ చదువుకున్నా ఇంకా ఎంబీఏ ఇంకా ఏం చదువుకున్నా మనం జాబ్స్ కోసం సిటీస్కి వెళ్ళాలి, సొంతూరుని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి మీ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను మేడం. మేమంటే లోకలే వాళ్ళు, అంటే సిటీ వదిలేసి వెళ్ళాలి, మా ఊరు వదిలేసి వెళ్ళాలి, అలాంటివి ఏమీ లేకుండా మీరు ఇక్కడే ఉండి ఇక్కడే జాబ్ చేస్తారు? హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. హ్యాపీ మేడం. ఓకే మేడం, గుడ్. ఓకే మేడం, సాటిస్ఫైడ్ ఫుల్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.